नमस्ते फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, मी अंदर मंदी सीटी स्कैन अंटे एंटो तेलिसे उंटुंदी, अलागे चाला मंदी दीनी सहायम तो टेस्ट चेंचुकोने उंटारू। अवुनु फ्रेंड्स, सीटी स्कैन सहायम तो मी पूर्ति शरीरानी परिकरम लोपलिकी पंपिंची परीक्षलु चेस्तारू। अयिते कोंतमंदी इला शरीरानी मिशन लोपलिकी पंपिंचडं चूसी लेदा वेल्लडानिकी भयपड़ुतू उंटारू। अयिते फ्रेंड्स, भयपड़कंडी, एंदुकंटी ई रोजु ई वीडियोलो नेनु मीकु सीटी स्कैन अंटे एमिटो विवरंगा चेबुतानु। अलागे दीनितो पाटु इदि एंदुकु तीयिंचुकोवाली, ఎలా తీయించుకోవాలి మరియు ఇది తీయించుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే విషయాల గురించి వివరంగా చెబుతాను। అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। ఫ్రెండ్స్, సిటీ స్కాన్ ఫుల్ ఫామ్ అంటే పూర్తి పేరు కంప్యూటర్ టోమోగ్రఫీ స్కాన్। ఇది ఒక రకమైన మెడికల్ టెస్ట్। ఈ టెస్ట్ లో ఈ మిషన్ మన శరీరం చుట్టూ తిరుగుతూ కంప్యూటర్ సహాయంతో మన శరీరంలో ఉండే రకరకాల అవయవాల ఫోటోలు అంటే ఎక్స్‌రేలు తీస్తుంది। సాధారణమైన భాషలో చెప్పాలంటే సిటీ స్కాన్ ఒక ఎక్స్‌రే ఇమేజింగ్ టెక్నిక్। దీని సహాయంతో డాక్టర్ శరీరంలో ఏర్పడిన మార్పులను, ఎన్నో రకాల జబ్బులను ఒక్కసారిలో తెలుసుకోగలరు, అలాగే రోగానికి ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలుసుకోగలరు। ఫ్రెండ్స్, ఒకవేళ మీ శరీరంలో ఏదైనా ఒక అవయవం ఉండే ప్రదేశంలో ఎక్స్‌రే తీస్తే కేవలం ఆ ఒక్క అవయవం గురించి మాత్రమే తెలుస్తుంది। కానీ ఇలా కాకుండా ఒకవేళ పూర్తి శరీరాన్ని సిటీ స్కాన్ తీస్తే మీ శరీరంలో ఉండే ఎన్నో సమస్యలను డాక్టర్ తెలుసుకోగలరు। ఎందుకంటే ఇది బాడీలో ఉండే ప్రతి చిన్న ప్రదేశం, అంగుళం కూడా వదలకుండా ఎక్స్‌రే ఇమేజింగ్ తీస్తుంది। ఎక్కువగా ఈ సిటీ స్కాన్ వెన్నుముక అంటే స్పైనల్ కార్డ్ మరియు కీళ్ళు, మోకాళ్ళు మరియు కడుపులో నొప్పి, అలాగే తలలో ఏర్పడే సమస్యల గురించి తెలుసుకోవడానికి అధికంగా తీస్తూ ఉంటారు। ఫ్రెండ్స్, సిటీ స్కాన్ తీయించుకోమనే సలహా కేవలం డాక్టర్ మాత్రమే చెబుతారు। ఎప్పుడైతే ఏదైనా సమస్య తీవ్రంగా ఉంటే అప్పుడు మాత్రమే డాక్టర్ ఈ స్కాన్ తీయించుకోమని చెబుతారు। ఎందుకంటే దీని సహాయంతో రోగం ఎంత తీవ్రమైన పరిస్థితుల్లో ఉందో తెలుసుకోవచ్చు। కానీ ఒకవేళ మీరు కనుక నార్మల్ ఎక్స్‌రే తీసుకుంటే ఈ సమస్యలు బయటపడవు। అందుకే ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ కేవలం సిటీ స్కాన్ తీయించుకురమ్మని సలహా ఇస్తూ ఉంటారు। దీని సహాయంతో శరీరంలో ఉండే ప్రతి చిన్న సమస్య వివరంగా తెలుసుకోగలరు మరియు సమయానుకూలంగా దానికి తగిన చికిత్స కూడా ఇవ్వగలరు। ఫ్రెండ్స్, సిటీ స్కాన్ సహాయంతో శరీరాన్ని పూర్తిగా పరిశీలించగలరు। ఎందుకంటే దీని సహాయంతో శరీరాన్ని భాగాలుగా విభజించి ఫోటోలు తీస్తారు। దీనివల్ల సాధారణమైన ఎక్స్‌రే కంటే దీనిలో ఇంకా డీటెయిల్ గా వివరంగా సమాచారం తెలుసుకోవచ్చు। అయితే దీనివల్ల ఎక్స్‌రే కంటే 300 రెట్లు అధిక గుణాలు ఉండే రేస్ అంటే కిరణాలు మీ శరీరంపై ఎక్కువగా విడుదలవుతాయి। కానీ ఈ రేస్ ఇలా విడుదలవడం చాలా అవసరం। ఎందుకంటే వీటి సహాయంతోనే మీ శరీరం లోపల ఉండే ప్రతి అవయవాన్ని శుణ్ణంగా పరిశీలించగలరు। అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీ స్కాన్ తీసే ముందుగా ఏం చేస్తారో తెలుసుకుందాం। ఫ్రెండ్స్, ఈ స్కాన్ కేవలం హాస్పిటల్ లేదా రేడియాలజిస్ట్ క్లినిక్ లో మాత్రమే తీస్తారు। ఎవరికైతే సిటీ స్కాన్ తీస్తారో వాళ్ళు 2 నుంచి 3 గంటల ముందు వరకు ఏమీ తినకూడదు। దీన్ని తీయడానికి ఒక స్పెషలిస్ట్ ఉంటారు, వాళ్ళు మాత్రమే ఈ స్కాన్ తీయగలరు మరియు ఈ స్కాన్ తీస్తున్నంత సేపు వాళ్ళు మీతోనే ఉంటారు। ఫ్రెండ్స్, సిటీ స్కాన్ మెషిన్ మధ్యలో ఒక బెడ్ తరహా టేబుల్ ఉంటుంది। దీని సహాయంతో మనిషిని లోపలికి పంపిస్తారు। అయితే సిటీ స్కాన్ తీసే ముందుగా తీయించుకునే వ్యక్తి చేతికి ఉన్న వాచ్, ఉంగరాలు, చైన్లు లాంటివి తీసేస్తారు। ఎందుకంటే మనుషులు కేవలం ఒంటి మీద ఉన్న బట్టలతో మాత్రమే మిషన్ లోపలికి వెళ్ళాలి। ఎప్పుడైతే శరీరం మిషన్ లోపలికి చేరుకుంటుందో ఎక్స్‌రే సహాయంతో శరీరాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ప్రతి అవయవాన్ని శుణ్ణంగా ఫోటోలు తీస్తారు। కంప్యూటర్ సహాయంతో విడివిడిగా తీసిన ఈ అన్ని ఫోటోలను 3D ఇమేజింగ్ లోకి మారుస్తారు। దీనివల్ల డాక్టర్ శరీరంలో ఏర్పడిన సమస్యలను వివరంగా తెలుసుకోగలరు। అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సిటీ స్కాన్ ఎందుకు తీస్తారో తెలుసుకుందాం। శరీరంలో ఏదైనా గంభీరమైన గాయం ఏర్పడినా లేదా తెలియన రోగం శరీరంలో ఏదైనా ఉన్నా వాటిని వివరంగా తెలుసుకోవడానికి సిటీ స్కాన్ తీస్తారు। ఎందుకంటే కొన్నిసార్లు గాయాలు, రోగాలు సాధారణమైన ఎక్స్‌రే సహాయంతో తెలుసుకోవడం కష్టమవుతుంది। అందుకే సిటీ స్కాన్ తీయించమని చెబుతూ ఉంటారు। ఎందుకంటే ఈ
సిటీ స్కాన్ సహాయంతో శరీరంలో ఏర్పడిన సమస్య వెనకాల ఉన్న అసలైన కారణం గురించి వివరంగా తెలుసుకోగలరు. ఫ్రెండ్స్, సమస్య పెరగకుండా ముందుగానే తెలుసుకుంటే ఆ సమస్యను పెరగకుండా అడ్డుకోవచ్చు. కొన్ని సమయాల్లో ఎక్స్రే తీయడం వల్ల ఈ సమస్యలు బయటపడవు, మరియు కొన్ని కొన్ని సమయాల్లో రోగం ఏంటో ఈ ఎక్స్రే సహాయంతో తెలుస్తుంది. కానీ రోగం గురించి పూర్తి వివరంగా తెలుసుకోవడానికి సిటీ స్కాన్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం. అయితే ఫ్రెండ్స్, శరీరంలో ఏ ఏ ప్రదేశాల్లో ఈ సిటీ స్కాన్ తీస్తారో మరియు ఎప్పుడు తీస్తారో అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సిటీ స్కాన్ శరీరంలో ఏర్పడిన గాయాలు మరియు గంభీరమైన రోగాల గురించి తెలుసుకోవడానికి తీస్తారు. ఎప్పుడైతే శరీరంలో రోగం ఎక్కడుందో బయటపడకుండా రోగం లక్షణాలు కనిపిస్తూ ఉంటే అలాంటప్పుడు కూడా సిటీ స్కాన్ తీస్తారు. ముఖ్యంగా మెదడులో అంటే తలలో ఏర్పడిన గాయాలు మరియు బ్రెయిన్ ట్యూమర్ లాంటివి తెలుసుకోవడానికి సిటీ స్కాన్ ఎక్కువగా తీస్తూ ఉంటారు. ఇదే కాకుండా యాక్సిడెంట్స్ లాంటివి అవ్వడం వల్ల తలలో ఏదైనా ఫ్రాక్చర్ అయితే ఆ ఫ్రాక్చర్ ఎంత తీవ్రంగా ఏర్పడింది మరియు తలలో ఎక్కడ ఏర్పడింది అనే విషయాలు తెలుసుకోవడానికి ఈ స్కాన్ తీస్తారు. తల మరియు గుండె సమస్యలు తెలుసుకోవడానికి సిటీ స్కాన్ అధికంగా తీస్తూ ఉంటారు, మరియు మనుషుల శరీరంలో ఏర్పడిన అనేక సమస్యల గురించి తెలుసుకోవడానికి కూడా సిటీ స్కాన్ తీస్తూ ఉంటారు. అలాగే ఏదైనా యాక్సిడెంట్ జరిగిన తర్వాత శరీరం లోపల ఎక్కడైనా రక్తం లీక్ అవ్వడం మరియు సర్జరీ చేసే ముందుగా డాక్టర్ సిటీ స్కాన్ చేయించమని సలహా ఇస్తూ ఉంటారు. కీళ్ల సమస్యలు, కండరాల సమస్యలు, ఎముకల సమస్యలు మరియు ఎముకల ఫ్రాక్చర్లు గురించి తెలుసుకోవడానికి కూడా సిటీ స్కాన్ తీస్తారు. అయితే ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక సందేహం రావచ్చు, ఈ సిటీ స్కాన్ తీయించడానికి ఎంత ఖర్చు అవుతుంది అని. అయితే గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ వైద్యశాలలో 600 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఇంకా కొంచెం ఎక్కువ కూడా వసూలు చేస్తూ ఉంటారు. ఇదే ప్రైవేట్ హాస్పిటల్లో అయితే దీని ధర ప్రభుత్వ వైద్యశాల కన్నా 2x రెట్టింపుగా వసూలు చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, సిటీ స్కాన్ మన శరీరాన్ని పూర్తిగా స్కాన్ చేస్తుంది. దీనివల్ల మన శరీరంలో ఉండే సమస్యలు బయటపడతాయి. అయితే ఈ కారణాల వల్ల ఇది మంచిది అని పూర్తిగా చెప్పలేము, మరియు దీనివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. దీని గురించి నేను మీకు ఆల్రెడీ ముందుగానే చెప్పాను, ఈ స్కాన్ తీయడానికి సాధారణమైన ఎక్స్రే మిషన్ కంటే 300 రెట్లు అధికంగా ఉండే కిరణాలు మన శరీరంపై విడుదలవుతాయి. దీనివల్ల కొంతకాలానికి శరీరంపై స్కిన్ క్యాన్సర్ మరియు చర్మ సంబంధిత సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే అధికంగా సిటీ స్కాన్ తీయించుకోవడం అంత మంచిది కాదు. ఈ స్కాన్ కేవలం ఎప్పుడైతే మీకు మీ డాక్టర్ చేయించుకోమని చెబుతారో కేవలం అప్పుడు మాత్రమే చేయించుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, చూసారు కదా, సిటీ స్కాన్ గురించి మీకు వివరంగా అర్థమై ఉంటుందని ఆశిస్తున్నాను. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.